రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి అదే బాట పేరుతో నియోజకవర్గంలో చేస్తున్న పాదయాత్ర 10వ రోజు దాచేపల్లి మండలంలోని తంగెడ గ్రామానికి చేరుకుంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాసుకు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికి గ్రామంలో నృత్యాలు చేస్తూ మహేష్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కాసు మాట్లాడుతూ తంగెడ నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి పరిసర గ్రామాలకు సాగునీటిని అందించి పంటలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ షేక్ జాకీర్ హుస్సేన్, నరసింహారెడ్డి, వీరాస్వామి, మందపాటి రమేష్ రెడ్డి, ఆరికట్ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పెద్దలు చెప్పారు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే తంగడ గ్రామంలో లిఫ్ట్ పెట్టాలని. ఈ ప్రాంతం కాదు, ఈ రాష్ట్రంలోనే నాగార్జున సాగర్ కట్టి సస్యశ్యామలం చేసిన కాసు బ్రహ్మాండ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 6 నెలల్లోనే ఇప్పుడు స్కీమ్ నియమించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం కాదు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. లేని విధంగా 4% రిజర్వేషన్ కల్పించి ఈ రోజు మన మైనారిటీ సోదరుల ద్వారా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే కల్పనకి ఆయన నాంది పలికారంటే అది రాష్ట్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనేక కార్యక్రమాలు చేపట్టాలి. కొంతమంది రైతులు కోరుకుంటున్నారు అక్రహారం పోయే రోడ్డు పేరు చేయాలని, ప్రధాన రహదారులు సిమెంట్ రోడ్లు చేయాలని, రైళ్లు కట్టాలని తప్పకుండా నిర్మిద్దామమ్మా. 6 నెలలు ఓపిక పట్టండి. ఆ యేసుప్రభు దయతో, ఆ అల్లా దేవులతో నా జీవితంలో మొట్టమొదటిసారి జరుగుతున్న పాదయాత్ర అఖండంగా గురజాలలో జరిగింది. అద్భుతంగా జరుగుతుంది. ఈ చిత్త చేయ నన్ను ఆశీర్వదించడానికి, నాతో పాటు పదం తొక్కడానికి విచ్చేసిన పల్నాటి వీరులతో రేపటి నా సైన్యానికి, పేరు పేరున మండల నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరు